हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। నేను గౌతమి హిరణ్। ఈ రోజు వీడియోలో ఒక మంచి టిప్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను। కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకున్న వాళ్ళు గాని లేకపోతే నేర్చుకునే వాళ్ళకి గాని ఈ నీడిల్స్ తో కొద్దిగా ట్రబుల్ అవుతూ ఉంటది। ఎందుకంటే కుట్టేటప్పుడు స్కిడ్ అయిపోతూ ఉంటదన్నమాట। సో అలాంటప్పుడు ఏంటంటే మనకి హ్యాండ్ లో నీడిల్ అనేది గుచ్చుకుపోవడం లేదంటే స్టిచ్ అనేది సరిగ్గా రాకపోవడం జరుగుతూ ఉంటుంది। సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ రోజు ఒక మంచి టిప్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను। అండ్ ఇక్కడ నీడిల్స్ చూపిస్తున్నాను కదా, సో ఈ నీడిల్స్ అన్ని తీసుకొని నేనైతే ఇక్కడ టైం థ్రెడ్ అనేది యూస్ చేసుకుంటున్నాను। ఆల్రెడీ ఫ్లవర్స్ కడతారు కదా, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది। మరీ పెద్దది కాకుండా చిన్న సైజ్ అన్నమాట। కొద్దిగా మనము కాటన్ థ్రెడ్ యూస్ చేస్తాం కదా, ఆ కాటన్ థ్రెడ్ కంటే కొంచెం ఎక్కువ, అంటే ఒక 2 mm గానీ 1 mm సైజ్ గానీ ఉంటే సరిపోతుంది। ఇక్కడ నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసుకుంటున్నాను। చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్, అంటే మనము కుట్టే ప్లేస్ అంతా వదిలేసుకోవాలి। కుట్టే ప్లేస్ అంతా వదిలేసి ఏదైతే పైన సైడ్ ఉంటుందో ఆ పైన సైడ్ అంతా ఇలాగ నేను గమ్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను। అప్లై చేసుకొని ఇలా థ్రెడ్ అనేది ఎడ్జ్ లో ఇలా పట్టుకున్నాను। ఇలా పట్టుకొని దాన్ని ఇలా హోల్డ్ చేయండి, ఫింగర్ తో హోల్డ్ చేసుకొని ఇలాగే మీరు రోల్ అనేది చేసుకోండి। ఇలా రోల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక ఫింగర్కి గ్లూ అనేది అప్లై ఉంది కదా, సో ఆ గ్లూ అనేది ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది। అలా మెల్లమెల్లగా మనము నీడిల్ ఎడ్జ్ వరకు కూడా మనము ఈ విధంగా కొద్ది కొద్దిగా గ్లూ అప్లై చేసుకుంటూ థ్రెడ్ని అనేది ఎగ్జాక్ట్గా ఈవెన్గా మొత్తం అంతా కూడా మనము స్టిక్ చేసుకోవాలి। మనం ఇక్కడ థ్రెడ్ని రోల్ చేస్తున్నప్పుడు కూడా నీడిల్కి ఈవెన్గా చేసుకోవాలన్నమాట, ఒకదానిపైన ఒకటి అనేది ఎక్కిపోకుండా మనము స్టిక్ అయితే చేసుకోవాలి। బికాజ్ అలా ఎక్కిపోయిందనుకోండి మళ్ళీ అన్ఈవెన్ అయిపోతుంది। అండ్ మీ అందరికీ ఇంకొక డౌట్ రావచ్చు, ఇక్కడ నేను ఆల్రెడీ నెంబర్ అనేది క్లోజ్ చేసేసాను కదా, సో మనము స్టిచ్ చేసినప్పుడు ఏ నీడిల్ దేనికి యూజ్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది, అక్క నెంబర్స్ క్లోజ్ అయిపోయినాయి కదా అని మీ అందరికీ డౌట్ రావచ్చు। దాని గురించి కూడా నేను లాస్ట్లో అయితే చూపిస్తాను ఒక టిప్. అండ్ ఇక్కడికైతే నేను ఈ విధంగా స్టిక్ చేసేసుకుని మొత్తం అంతా రోల్ చేసేసుకున్నాను। రోల్ చేసుకుని కట్ చేసుకుని మళ్ళీ ఇక్కడతో ఇలా అయితే ఎండ్ చేసేసుకున్నాను। ఎండ్ చేసేసుకుని ఇలా ఒక స్కెచ్ ఉంటుంది కదా, వాటర్ ప్రూఫ్ స్కెచ్ కానీ లేదంటే పర్మనెంట్ మార్కర్ కానీ, సో మీరు బీడ్స్కి స్టిచ్ చేసుకునేదైతే ఇలా రెడ్ కలర్ పెట్టుకోండి, లేదు నార్మల్గా చైన్ స్టిచ్ అలా వేసుకునేదానికైతే గ్రీన్ కలర్ అలా వేసుకోండి। ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది అన్నమాట, ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నీడిల్స్ యూజ్ చేస్తాం కదా, అందరి దగ్గర కూడా ఒక 4-5 నీడిల్స్ అనేవి ఉంటాయి, సో అలాంటప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది। అండ్ చాలామందికి ఏమవుతుందంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో కుడుతున్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట, అంటే కింద నీడిల్ షార్ప్నెస్ అనేది చూసుకొని ఏ నీడిల్ దేనికి యూజ్ చేయాలి అనేది అర్థమైపోతుంది। సో చూసారు కదా, ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి। అండ్ వీడియో అయితే నేను పెట్టేది ప్రతి వీడియో కూడా మ్యాక్సిమం లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి, ఎందుకంటే మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ అనేది మీకు చెప్తూ ఉంటాను। సో ఇదండి వాళ్ళ వీడియో, ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి। మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం।